న్యూస్ కి స్వాగతం. జనరల్ పబ్లిక్ కొనగా 45 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు బీపీ షుగర్ మరియు ఇతర కండిషన్ ఉన్న వారు మరియు 60 సంవత్సరాల పైబడిన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ చింతల్పూడి సిహెచ్సి నందు ప్రారంభమైంది. బీపీ మరియు షుగర్ కండిషన్ ఉన్న వారు ఆ రిపోర్ట్ ఖచ్చితంగా తీసుకురాగలరని చింతల్పూడి నోడల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ చైతన్య తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కిరణ్ చైతన్య, నోడల్ ఆఫీసర్ చింతల్పూడి. నిన్నటి నుండి మనకి की దేశవ్యాప్త కోవిడ్ వాక్సినేషన్ 2.0 స్టార్ట్ అయ్యిందండి. మన చింతల్పూడి మండలంలో ఈ రోజు అనగా 2వ తారీఖు మార్చ్ 2వ తారీఖు నుండి మనకి ఈ కోవిడ్ వాక్సినేషన్ తీసుకోవడానికి అవకాశం కల్పించారు. అలాగే ఈ వాక్సినేషన్ లో భాగంగా 45 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు బీపీ, షుగర్, థైరాయిడ్ అలాగే మిగతా ఆరోగ్య సమస్యలు ఏవైతే కామర్బిడిటీ కండిషన్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులండి. అలాగే 60 సంవత్సరాలు పైబడిన వారు బీపీ, షుగర్ ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఆరోగ్య సమస్యలతో కంపారిజన్ లేకుండా మనం ఈ 60X ప్లస్ అన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి అవకాశం కల్పించారు. అలాగే ఈ వ్యాక్సిన్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఎప్పుడు అని ఎదురు చూస్తున్న వ్యాక్సిన్ ఇప్పుడు మనం తీసుకోవడానికి అవకాశం వచ్చింది. అలాగే ఇప్పుడు మన హెల్త్ స్టాఫ్ 92% వరకు మనకి వ్యాక్సినేషన్ తీసుకున్నారు. మిగతా వాళ్ళు ప్రెగ్నెంట్, ఫీడింగ్ మదర్ ఇలాంటి వాళ్ళు మాత్రం వ్యాక్సిన్ తీసుకోలేదు. అలాగే ఈ వ్యాక్సినేషన్లో భాగంగా మనకి ఈ బీపీ, షుగర్ ఇలాంటి హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళు ఈ మెడికల్ రికార్డ్ అన్నది ఈ ఓపీషీట్ కానీ హెల్త్ ఫైల్ కానీ ఏదో ఒకటి డాక్యుమెంటేషన్కి ఖచ్చితంగా తీసుకురావాలండి. అలాగే ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం కూడా మనకు చాలా అవసరం. ఎందుకంటే ఈ సెకండ్ ఫేజ్ అన్నది స్టార్ట్ అయింది, చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్ కూడా జరుగుతుంది. సో మనకి ఈ కోవిడ్ అన్నది మనం అరికట్టడానికి ఈ వ్యాక్సిన్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో మనం ఈ వ్యాక్సినేషన్ అన్నది ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ మన సిహెచ్సి చంద్రపూర్లో ఈ వ్యాక్సినేషన్ జరుగుతుందండి. ఈ 45 ఇయర్స్ ప్లస్ టు 59 ఇయర్స్ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వచ్చి వ్యాక్సిన్ తీసుకోండి. ఈ వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ కోసం covin.gov.in ఈ యాప్లో సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అన్నది చేయించుకోవచ్చు. లేకపోతే యాప్ ఆడటం రాదు, లేకపోతే మాకు ఇది యాప్ ఇలాంటివి ఏమి తెలియదు అన్న వాళ్ళకి కూడా మన సిహెచ్సిలోనే స్పాట్ రిజిస్ట్రేషన్ అన్నది అవకాశం కూడా కల్పించారు. సో మ్యాక్సిమం రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకుని ఒకవేళ రేపు వ్యాక్సిన్ చేయించుకోవాలంటే ఈరోజు చేయించుకోవడం, అలాగా వన్ డే ముందు చేయించుకుంటే మనకి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత వ్యాక్సినేషన్ చేయించుకోండి. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నామండి. అలాగే వ్యాక్సినేషన్ తీసుకుని ఈ కోవిడ్ని కూడా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ 28వ వార్డు సభ్యురాలిగా లావణ్య పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక పథకాల వల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. ప్రచారానికి వెళ్ళిన ప్రతి చోట బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. అందరికి నమస్కారం అండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జంగారెడ్డిగూడెమేనండి. మాది నగర మున్సిపాలిటీ అండి. మా ఎమ్మెల్యే గారు చింతల్పూడి నియోజకవర్గం అండి. విఆర్ ఎలీజే గారు అండి. విఆర్ ఎలీజే గారు ఎంపీ గారు బలపరిచినటువంటి అభ్యర్థిని అండి. నేను వైఎస్ఆర్ పార్టీ తరఫున బలపరిచిన అభ్యర్థిని అండి. మాది 28వ వార్డు అండి. నా పేరు కనుమూరు లావణ్య అండి. మా పార్టీ చాలా బాగుందండి. జగన్ గారు పెట్టే పథకాల వల్ల మేము గెలుస్తామండి. మేము ఎక్కడ ఏ వార్డులోకి మా వార్డులకి వెళ్తుంటే వీధికి ఆ జగన్ గారి పథకాల వల్ల బ్రహ్మరథం పడుతున్నారండి. అమ్మఒడి కానీ అమ్మఒడి ఆ పథకం పిల్లలకి చాలా ఉపయోగపడిందండి. ఫీజు రీయింబర్స్మెంట్ 10th పాస్ అయినటువంటి పిల్లలకి ఫీజు రీయింబర్స్మెంట్ చాలా ఉపయోగపడిందండి. తర్వాత చేయూత అండి, 45 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి చేయూత 18,750 రూపాయలు జగన్ గారు ఇవ్వటం జరిగిందండి. రజకులకి ఇవ్వటం జరిగిందండి. నాయి బ్రాహ్మణులకి 10,000 ఇవ్వటం జరిగిందండి. తర్వాత టైలర్స్కి పేద మహిళలకి ఇవ్వటం జరిగిందండి. ఈ మధ్యన ఈబీసీ అని ఓ పథకం పెట్టి అగ్రవర్ణాల మహిళలకు కూడా హెల్ప్ చేయటం జరుగుతుందండి. ఆ పథకం ద్వారా జగన్ గారు ఎక్కడ చూసినా అభివృద్ధేనండి. ఆయన గెలిచిన 2 సంవత్సరాల్లోనే
ఇప్పటి వరకు 2 సంవత్సరాలు కంప్లీట్ కావస్తుందండి. 2 సంవత్సరాల్లోనే అభివృద్ధి చాలా బాగా జరిగిందండి. ఎక్కడ చూసినా రోడ్లు వేపిస్తున్నారండి. గత ప్రభుత్వాలు అయితే అభివృద్ధిని పట్టించుకోలేదండి. మా జగన్ గారు మహిళలకు ఏ కావాలో అయ్యి చూస్తున్నారు. ప్రపంచంలోనే 3వ ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారండి జగన్ గారు. అయ్యాక చూస్తుంటే ప్రపంచ దేశాలే భయపడిపోతున్నాయండి. ఇంత యంగో డైనమిక్ లీడరు, ఇంత గొప్ప గొప్ప ఆలోచన విధానంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని అనుకుంటున్నారండి. మేము ఎక్కడికి వెళ్తే అక్కడ మా పథకాలే మమ్మల్ని గెలిపించేస్తాయండి. జగన్ గారు పెట్టిన పథకాలు మేము ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారండి. జగన్ గారు చాలా మంచి పథకాలు పెట్టారు. మీరు అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుస్తారని అని అంటున్నారండి ప్రజలంతా. జగన్ గారు చేసిన పథకాల వల్ల మేము అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుస్తామండి. తప్పకుండా నేను గెలిచిన తర్వాత అండి రోడ్లు గాని డ్రైనేజీలు గాని నా ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి ఏది అవసరమైతే నేను ఉంటానండి. దగ్గరుండి అన్ని పనులు సక్రమంగా చేస్తానని కోరుకుంటున్నానండి. జై జగన్, జై జై జగన్. జగన్ గారు, ఎలీజే గారు, ఎంపీ గారు నాయకత్వం వర్తిల్లాలి. తూర్పు గోదావరి జిల్లా రాయవరం గ్రామంలో జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అంబేద్కర్ మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా శ్రీమతి మండపేట మార్కెటింగ్ చైర్మన్ తేతలి వనిస నవీన్ రెడ్డి, తేతలి సుబ్బిరామ రెడ్డి, రాయవరం ఎస్ఐ సురేష్ డాక్టర్ నవీన్ రెడ్డి, జై భీమ్ యూత్ నాయకులు పాల్గొన్నారు. తేతలి సుబ్బిరామ రెడ్డి మాట్లాడుతూ స్థాయిలో 40 టీంలు వచ్చి ఇక్కడ పాల్గొంటాయని ఈ సభ్యులందరూ చెప్పారు. అంచేత మీరందరూ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన రాయవరం గ్రామాన్ని మంచి పేరు తీసుకొస్తారని నేను సెలవు తీసుకుంటున్నాను. మన రాయవరం గ్రామ పంచాయతీ 11 వార్డు అభ్యర్థులు, 11 వార్డు సభ్యులు, ప్రముఖులు, నాయవాదులు శ్రీ తారి రామచంద్ర రెడ్డి గారిని వేదిక ఆహ్వానిస్తుందిగా కోరుచున్నా. వారికి గుర్తుకోవాల్సిందిగా గంటి జాన్సన్ గారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే క్రీడాకారుల పరిచయం గ్రామ ప్రజలందరూ కూడా క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడాకారులను ఆశీర్వదించడం కోరుతున్నాం అండి. కాకినాడ నగరం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్ లో పోలీసులు అడ్డుకున్నందున నిరసనగా కాకినాడ నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ, బాలా చెరువు వద్ద నుండి ఇంద్రపాలెం వంతెన వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన తెలుగుదేశం
కాకినాడ పార్లమెంటరీ అధ్యక్షులు జ్యోతిల్ నవీన్ పీసీ పాయింట్ తిరుపతి సంఘటన చాలా దురదృష్టకరం. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది. నిరంతరం ఒక కక్షపూరిత వాతావరణం. ఎన్నికల వరకే చూడాలి కానీ నిరంతరం ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దివిస్ పరిశ్రమ వ్యవహారం పక్కదారి పట్టించేందుకు భూములు వెనక్కి. ప్రతిపక్షాల సామాన్య ప్రజలు భయప్రాంతులకు గురి చేసే పాలన సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు ఏదైతే మన భారతదేశంలో అంబేద్కర్ రాజ్యాంగం ఫాలో అవుతామో దాన్ని ఈ కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి కొత్త రాజ్యాంగాన్ని రాజారెడ్డి రాజ్యాంగం అన్నది ఒకటి కొత్తగా సృష్టించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఎవరికి కూడా భావస్వేచ్ఛ కానీ స్వతంత్రంగా బతికే స్వేచ్ఛ కానీ లేకుండా ఈ వైసీపీ ప్రభుత్వం ఈరోజు చేస్తడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారిని నిరంతరం కూడా ఈ రాష్ట్ర ప్రజల గురించి భావితరాల భవిష్యత్తు గురించి ఈ రాష్ట్రం గురించి ఆలోచిస్తూ పనిచేసే వ్యక్తిని చాలా దుర్మార్గంగా ఈరోజు అక్కడ నిర్బంధించడం అంటే చాలా దారుణమైన విషయం. చాలామంది చెప్తున్నారు ఇందాక కూడా సోదరుడు అడగడం జరిగింది ఆ రోజు జగన్ గారిని నిర్బంధించారు కదా అని. అప్పటికి ఇప్పటికీ చూసుకున్నట్టయితే జగన్ గారిని నిర్బంధించిన విషయం ఏంటంటే ఆ రోజు ప్రపంచ దేశాల నుంచి అందరూ కూడా వచ్చి అక్కడ ఒక కంపెనీలు తీసుకురావడానికి ఎంఓఎల్ చేసే పరిస్థితిని ఆ రోజు చెడగొట్టడానికి జగన్ గారు ప్రయత్నించారు కాబట్టి ఆ రోజు ఎయిర్పోర్ట్లో నిర్బంధించడం జరిగింది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా సొంత మండలానికి సొంత కాన్స్టిట్యూన్సీకి వెళ్లకుండా ఆపడం అంటే ఎంత దుర్మార్గమైన చర్య. ఈ రాజారెడ్డి రాజ్యాంగం కదా అని మీ ద్వారా ప్రశ్నిస్తూ ఇటువంటి పరిస్థితులు ఇక ముందు ఉంటే తెలుగుదేశం పార్టీ మాత్రం. కాకినాడ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రమాదాలకు నివారణపై ట్రాఫిక్ పోలీసులు దృష్టి పెట్టకుండా ఫైన్ వసూలు పేరుతో ప్రజలు నరకం చూపిస్తున్నారు. అనేక మంది గాయాల పాలవుతున్నారు. అనేక మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. నేడు ఇంద్రపాలెం బ్రిడ్జ్ వద్ద జరిగిన ప్రమాదంలో కొవ్వాడ గ్రామానికి చెందిన కొవ్వాల సూర్యచంద్ర నాగేశ్వమ్మ ట్రాఫిక్ పోలీసులు ఉండగానే లారీ తనపై నుంచి పోవడం జరిగింది. ఆమె అక్కడ చనిపోవడం పాదచారులందరినీ కలిచివేసింది. ఈ ప్రమాదానికి ట్రాఫిక్ పోలీసులే బాధ్యత వహించాలని సిపిఎం నగర కార్యదర్శి హెచ్ అజయ్ కుమార్, ఇంద్రపాలెం గ్రామ పార్టీ కార్యదర్శి సిహెచ్ విజయ్ కుమార్లు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్. జనరల్ పబ్లిక్ కొనగా 45 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు బీపీ షుగర్ మరియు ఇతర కండిషన్ ఉన్నవారు మరియు 60 సంవత్సరాల పైబడిన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ చింతలపూడి సిహెచ్సి నందు ప్రారంభమైంది. బీపీ మరియు షుగర్ కండిషన్ ఉన్నవారు ఆ రిపోర్ట్ ఖచ్చితంగా తీసుకురాగలరని చింతలపూడి నోడల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ చైతన్య తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కిరణ్ చైతన్య, నోడల్ ఆఫీసర్ చింతలపూడి. నిన్నటి నుండి మనకి దేశవ్యాప్తంగా ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ 2.0 స్టార్ట్ అయిందండి. మన చింతలపూడి మండలంలో ఈరోజు అనగా 2 మార్చి 2 నుండి మనకి ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోవడానికి అవకాశం కల్పించారు. అలాగే ఈ వ్యాక్సినేషన్లో భాగంగా 40 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు బీపీ, షుగర్, థైరాయిడ్, అలాగే మిగతా ఆరోగ్య సమస్యలు ఏవైతే కామార్బిడిటీ కండిషన్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులండి. అలాగే 60 సంవత్సరాలు పైబడిన వారు బీపీ, షుగర్, ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఆ ఆరోగ్య సమస్యలతో కంపారిజన్ లేకుండా మనం ఈ 60+ అన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి అవకాశం కల్పించారు. అలాగే ఈ వ్యాక్సిన్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఎప్పుడు అని ఎదురు చూస్తున్న వ్యాక్సిన్ ఇప్పుడు మనం తీసుకోవడానికి అవకాశం వచ్చింది. అలాగే ఇప్పుడు మన హెల్త్ స్టాఫ్ 92% వరకు మనకి వ్యాక్సినేషన్ తీసుకున్నారు. మిగతా వాళ్ళు ప్రెగ్నెంట్, ఫీడింగ్ మదర్ ఇలాంటి వాళ్ళు మాత్రం వ్యాక్సిన్ తీసుకోలేదు. అలాగే ఈ వ్యాక్సినేషన్లో భాగంగా మనకి ఈ బీపీ, షుగర్ ఇలాంటి హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళు ఈ మెడికల్ రికార్డ్ అన్నది ఈ ఓపీషీట్ కానీ హెల్త్ ఫైల్ కానీ ఏదో ఒకటి డాక్యుమెంటేషన్కి ఖచ్చితంగా తీసుకురావాలండి. అలాగే ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం కూడా మనకు చాలా
అవసరం. ఎందుకంటే ఈ సెకండ్ ఫేజ్ అన్నది స్టార్ట్ అయ్యింది, చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్ కూడా జరుగుతుంది. సో మనకి ఈ కోవిడ్ అన్నది మనం అరికట్టడానికి ఈ వ్యాక్సిన్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో మనం ఈ వ్యాక్సినేషన్ అన్నది ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ మన సిహెచ్సి చంద్రపూర్లో ఈ వ్యాక్సినేషన్ జరుగుతుందండి. ఈ 45 ఇయర్స్ ప్లస్ టు 59 ఇయర్స్ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వచ్చి వ్యాక్సిన్ తీసుకోండి. ఈ వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ కోసం కోవిన్ covin.gov.in ఈ యాప్లో సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అన్నది చేయించుకోవచ్చు. లేకపోతే యాప్ ఆడటం రాదు, లేకపోతే మాకు ఇది యాప్ ఇలాంటివి ఏమి తెలియదు అన్న వాళ్ళకి కూడా మన సిహెచ్సిలోనే స్పాట్ రిజిస్ట్రేషన్ అన్నది అవకాశం కూడా కల్పించారు. సో మ్యాక్సిమం రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకుని ఒకవేళ రేపు వ్యాక్సిన్ చేయించుకోవాలంటే ఈరోజు చేయించుకోవడం, అలాగా 1 డే ముందు చేయించుకుంటే మనకి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత వ్యాక్సినేషన్ చేయించుకోండి. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం అండి. అలాగే వ్యాక్సినేషన్ తీసుకుని ఈ కోవిడ్ని కూడా. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ 28వ వార్డు సభ్యురాలిగా లావణ్య పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక పథకాల వల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. ప్రచారానికి వెళ్లిన ప్రతి చోట భ్రమరథం పడుతున్నారని అన్నారు. అందరికీ నమస్కారం అండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జంగారెడ్డిగూడెమేనండి. మాది నగర మున్సిపాలిటీ అండి. మా ఎమ్మెల్యే గారు చింతలపూడి నియోజకవర్గం అండి. విఆర్ ఎలీజే గారు అండి. విఆర్ ఎలీజే గారు ఎంపీ గారు బలపరిచినటువంటి అభ్యర్థిని అండి. నేను వైఎస్ఆర్ పార్టీ తరఫున బలపరిచిన అభ్యర్థిని అండి. మాది 28వ వార్డు అండి. నా పేరు కనుమూరు లావణ్య అండి. మా పార్టీ చాలా బాగుందండి. జగన్ గారు పెట్టే పథకాల వల్ల మేము గెలుస్తామండి. మేము ఎక్కడ ఏ వార్డులోకి మా వార్డులకి వెళ్తుంటే వీధికి ఆ జగన్ గారి పథకాల వల్ల భ్రమరథం పడుతున్నారండి. అమ్మఒడి కానీ, అమ్మఒడి ఆ పథకం పిల్లలకి చాలా ఉపయోగపడిందండి. ఫీజు రీయింబర్స్మెంట్ 10th పాస్ అయినటువంటి పిల్లలకి ఫీజు రీయింబర్స్మెంట్ చాలా ఉపయోగపడిందండి. తర్వాత చేయూత అండి, 45 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి చేయూత 18,750 రూపాయలు జగన్ గారు ఇవ్వటం జరిగిందండి. రజకులకి ఇవ్వటం జరిగిందండి. నాయి బ్రాహ్మణులకి 10,000 ఇవ్వటం జరిగిందండి. తర్వాత టైలర్స్కి పేద మహిళలకి ఇవ్వటం జరిగిందండి. ఈ మధ్యన ఈబీసీ అని ఓ పథకం పెట్టి అగ్రవర్ణాల మహిళలకు కూడా హెల్ప్ చేయటం జరుగుతుందండి. ఆ పథకం ద్వారా జగన్ గారు ఎక్కడ చూసినా అభివృద్ధేనండి. ఆయన గెలిచిన 2 సంవత్సరాల్లోనే, ఇప్పటి వరకు 2 సంవత్సరాలు కంప్లీట్ కావస్తుందండి, 2 సంవత్సరాల్లోనే అభివృద్ధి చాలా బాగా జరిగిందండి. ఎక్కడ చూసినా రోడ్లు వేపిస్తున్నారండి. గత ప్రభుత్వాలు అయితే అభివృద్ధిని పట్టించుకోలేదండి. మా జగన్ గారు మహిళలకు ఏ కావాలో అయ్యి చూస్తున్నారు. ప్రపంచంలోనే 3వ ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారండి జగన్ గారు. అయ్యాక చూస్తుంటే ప్రపంచ దేశాలే భయపడిపోతున్నాయండి. ఇంత యంగ్ డైనమిక్ లీడరు, ఇంత గొప్ప ఆలోచన విధానంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని అనుకుంటున్నారండి. మేము ఎక్కడికి వెళ్తే అక్కడ మా పథకాలే మమ్మల్ని గెలిపించేస్తాయండి. జగన్ గారు పెట్టిన పథకాలు మేము ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలు భ్రమరథం పడుతున్నారండి. జగన్ గారు చాలా మంచి పథకాలు పెట్టారు, మీరు అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుస్తారని అని అంటున్నారండి ప్రజలంతా. జగన్ గారు చేసిన పథకాల వల్ల మేము అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుస్తామండి. తప్పకుండా నేను గెలిచిన తర్వాత అండి రోడ్లు గాని డ్రైనేజీలు గాని నా ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి ఏది అవసరమైతే నేను ఉంటానండి, దగ్గరుండి అన్ని పనులు సక్రమంగా చేస్తానని కోరుకుంటున్నానండి. జై జగన్, జై జై జగన్. జయ గారు, ఎలీజే గారు, ఎంపీ గారు నాయకత్వం వర్తిల్లాలి. తూర్పు గోదావరి జిల్లా రాయవరం గ్రామంలో జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అంబేద్కర్ మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా శ్రీమతి మండపేట మార్కెటింగ్ చైర్మన్ తేతలి వనజ నవీన్ రెడ్డి, తేతలి సుబ్బిరామ రెడ్డి, రాయవరం ఎస్ఐ సురేష్ డాక్టర్ నవీన్ రెడ్డి, జై భీమ్ యూత్ నాయకులు పాల్గొన్నారు. తేతలి సుబ్బిరామ రెడ్డి మాట్లాడుతూ 40 టీంలు వచ్చి ఇక్కడ పాల్గొంటాయని ఈ సభ్యులందరూ చెప్పారు. అంచేత మీరందరూ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన రాయవరం గ్రామాన్ని మంచి పేరు తీసుకొస్తారని నేను సెలవు తీసుకుంటాను. ఇది కుచ్చు ఆట నా దేశం.
మన రాయవరం గ్రామ పంచాయతీ 11 వార్డు అభ్యర్థులు 11 వార్డు సభ్యులు ప్రముఖులు నాయవాదులు శ్రీ తాడి రామచంద్ర రెడ్డి గారిని ఎదుగా ఆహ్వానిస్తున్నాను కోరుచున్నా వారికి గుర్తుకు వస్తుందిగా గంటి జాన్సన్ గారిని ఆహ్వానిస్తున్నా కాకినాడ నగరం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎయిర్‌పోర్ట్ లో పోలీసులు అడ్డుకున్నందున నిరసనగా కాకినాడ నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ బాలాచెరువు వద్ద నుండి ఇంద్రపాలెం వంతెన వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన కాకినాడ పార్లమెంటరీ అధ్యక్షులు జ్యోతిల్ నవీన్ పీసీ పాయింట్ తిరుపతి సంఘటన చాలా దురదృష్టకరం రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది నిరంతరం ఒక కక్షపూరిత వాతావరణం ఎన్నికల వరకే చూడాలి కానీ నిరంతరం ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది దివిస్ పరిశ్రమ వ్యవహారం పక్కదారి పట్టించేందుకు భూములు వెనక్కి ప్రతిపక్షాల సామాన్య ప్రజలు భయప్రాంతులకు గురి చేసే పాలన సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఏదైతే మన భారతదేశంలో అంబేద్కర్ రాజ్యాంగం ఫాలో అవుతామో దాన్ని ఈ కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి కొత్త రాజ్యాంగాన్ని రాజారెడ్డి రాజ్యాంగం అన్నది ఒకటి కొత్తగా సృష్టించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఎవరికి కూడా భావ స్వేచ్ఛ కానీ స్వతంత్రంగా బతికే స్వేచ్ఛ కానీ లేకుండా ఈ వైసీపీ ప్రభుత్వం ఈరోజు చేస్తం జరుగుతుంది దాంట్లో భాగంగానే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారిని నిరంతరం కూడా ఈ రాష్ట్ర ప్రజల గురించి భావితరాల భవిష్యత్తు గురించి ఈ రాష్ట్రం గురించి ఆలోచిస్తూ పనిచేసే వ్యక్తిని చాలా దుర్మార్గంగా ఈరోజు అక్కడ నిర్బంధించడం అంటే చాలా దారుణమైన విషయం చాలా మంది చెప్తున్నారు ఇందాక కూడా సోదరుడ అడగడం జరిగింది ఆ రోజు జగన్ గారిని నిర్బంధించారు కదా అని అప్పటికి ఇప్పటికి చూసుకున్నట్టయితే జగన్ గారిని నిర్బంధించిన విషయం ఏంటంటే ఆ రోజు ప్రపంచ దేశాల నుంచి అందరూ కూడా వచ్చి అక్కడ ఒక కంపెనీలు తీసుకురావడానికి ఎంఓఎల్ చేసే పరిస్థితిని ఆ రోజు చెడగొట్టడానికి జగన్ గారు ప్రయత్నించారు కాబట్టి ఆ రోజు ఎయిర్పోర్ట్లో నిర్బంధించడం జరిగింది కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా సొంత
మండలానికి సొంత కాన్స్టిట్యూన్సీకి ఎల్లకుండా ఆపడం అంటే ఎంత దుర్మార్గమైన చర్య. ఈ రాజారెడ్డి రాజ్యాంగం కదా అని మీ ద్వారా ప్రశ్నిస్తూ ఇటువంటి పరిస్థితులు ఇక ముందు ఉంటే తెలుగుదేశం పార్టీ మాత్రం కాకినాడ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రమాదాలకు నివారణపై ట్రాఫిక్ పోలీసులు దృష్టి పెట్టకుండా ఫైన్ వసూలు పేరుతో ప్రజలు నరకం చూపిస్తున్నారు. అనేక మంది గాయాల పాలవుతున్నారు. అనేక మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. నేడు ఇంద్రపాలెం బ్రిడ్జ్ వద్ద జరిగిన ప్రమాదంలో కొవ్వాడ గ్రామానికి చెందిన కొవ్వాల సూర్యచంద్ర నాగేశ్వమ్మ ట్రాఫిక్ పోలీసులు ఉండగానే లారీ తనపై నుంచి పోవడం జరిగింది. ఆమె అక్కడ చనిపోవడం పాదచారులందరినీ కలిచివేసింది. ఈ ప్రమాదానికి ట్రాఫిక్ పోలీసులే బాధ్యత వహించాలని సిపిఎం నగర కార్యదర్శి హెచ్ అజయ్ కుమార్, ఇంద్రపాలెం గ్రామ పార్టీ కార్యదర్శి సిహెచ్ విజయ్ కుమార్లు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ జనరల్ పబ్లిక్ కోనగా 45 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు బీపీ షుగర్ మరియు ఇతర కండిషన్ ఉన్నవారు మరియు 60 సంవత్సరాల పైబడిన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ చింతలపూడి సిహెచ్సి నందు ప్రారంభమైంది. బీపీ మరియు షుగర్ కండిషన్ ఉన్నవారు ఆ రిపోర్ట్ ఖచ్చితంగా తీసుకురాగలరని చింతలపూడి నోడల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ చైతన్య తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కిరణ్ చైతన్య, నోడల్ ఆఫీసర్ చింతలపూడి. నిన్నటి నుండి మనకి దేశవ్యాప్తంగా ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ 2.0 స్టార్ట్ అయిందండి. మన చింతలపూడి మండలంలో ఈరోజు అనగా 2వ తారీఖు మార్చి 2వ తారీఖు నుండి మనకి ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోవడానికి అవకాశం కల్పించారు. అలాగే ఈ వ్యాక్సినేషన్లో భాగంగా 45 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు బీపీ, షుగర్, థైరాయిడ్ అలాగే మిగతా ఆరోగ్య సమస్యలు ఏవైతే కామర్బిడిటీ కండిషన్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులండి. అలాగే 60 సంవత్సరాలు పైబడిన వారు బీపీ, షుగర్ ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఆ ఆరోగ్య సమస్యలతో కంపారిజన్ లేకుండా మనం ఈ 60+ అన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి అవకాశం కల్పించారు. అలాగే ఈ వ్యాక్సిన్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఎప్పుడు అని ఎదురు చూస్తున్న వ్యాక్సిన్ ఇప్పుడు మన తీసుకోవడానికి అవకాశం వచ్చింది. అలాగే ఇప్పుడు మన హెల్త్ స్టాఫ్ 92% వరకు మనకి వ్యాక్సినేషన్ తీసుకున్నారు. మిగతా వాళ్ళు ప్రెగ్నెంట్, ఫీడింగ్ మదర్ ఇలాంటి వాళ్ళు మాత్రం వ్యాక్సిన్ తీసుకోలేదు. అలాగే ఈ వ్యాక్సినేషన్లో భాగంగా మనకి ఈ బీపీ, షుగర్ ఇలాంటి హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళు ఈ మెడికల్ రికార్డ్ అన్నది ఈ ఓపీషీట్ కానీ హెల్త్ ఫైల్ కానీ ఏదో ఒకటి డాక్యుమెంటేషన్కి ఖచ్చితంగా తీసుకురావాలండి. అలాగే ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం కూడా మనకు చాలా అవసరం. ఎందుకంటే ఈ సెకండ్ ఫేజ్ అన్నది స్టార్ట్ అయింది. చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్ కూడా జరుగుతుంది. సో మనకి ఈ కోవిడ్ అన్నది మనం అరికట్టడానికి ఈ వ్యాక్సిన్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో మనం ఈ వ్యాక్సినేషన్ అన్నది ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ మన సిహెచ్సి చంద్రపూర్లో ఈ వ్యాక్సినేషన్ జరుగుతుందండి. ఈ 45+ to 59 ఇయర్స్ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వచ్చి వ్యాక్సిన్ తీసుకోండి. ఈ వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ కోసం covin.gov.in ఈ యాప్లో సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అన్నది చేయించుకోవచ్చు. లేకపోతే యాప్ ఆడటం రాదు, లేకపోతే మాకు ఇది యాప్ ఇలాంటివి ఏమి తెలియదు అన్న వాళ్ళకి కూడా మన సిహెచ్సిలోనే స్పాట్ రిజిస్ట్రేషన్ అన్నది అవకాశం కూడా కల్పించారు. సో మ్యాక్సిమం రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకుని ఒకవేళ రేపు వ్యాక్సిన్ చేయించుకోవాలంటే ఈరోజు చేయించుకోవడం, అలాగా 1 డే ముందు చేయించుకుంటే మనకి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత వ్యాక్సినేషన్ చేయించుకోండి. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం అండి. అలాగే వ్యాక్సినేషన్ తీసుకుని ఈ కోవిడ్ని కూడా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ 28వ వార్డు సభ్యురాలిగా లావణ్య పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక పథకాల వల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. ప్రచారానికి వెళ్లిన ప్రతి చోట బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. అందరికీ నమస్కారం అండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జంగారెడ్డిగూడెమేనండి. మాది నగర మున్సిపాలిటీ అండి. మా ఎమ్మెల్యే గారు చింతలపూడి నియోజకవర్గం అండి. విఆర్ ఎలీజే గారండి. విఆర్ ఎలీజే గారు ఎంపీ గారు బలపరిచినటువంటి అభ్యర్థిని అండి. నేను వైఎస్ఆర్ పార్టీ తరఫున బలపరిచిన అభ్యర్థిని అండి. మాది 28వ వార్డు అండి. నా పేరు కనుమూరు లావణ్య అండి. మా పార్టీ చాలా బాగుందండి. జగన్ గారు పెట్టే
పథకాల వల్ల మేము గెలుస్తామండి. మేము ఎక్కడ ఏ వార్డులోకి మా వార్డులకి వెళ్తుంటే వీధి వీధికి ఆ జగన్ గారి పథకాల వల్ల బ్రహ్మరథం పడుతున్నారండి. అమ్మఒడి గాని అమ్మఒడి ఆ పథకం పిల్లలకి చాలా ఉపయోగపడిందండి. ఫీజు రీయింబర్స్మెంట్ 10th పాస్ అయినటువంటి పిల్లలకి ఫీజు రీయింబర్స్మెంట్ చాలా ఉపయోగపడిందండి. తర్వాత చేయూత అండి, 45 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకి చేయూత 18,750 రూపాయలు జగన్ గారు ఇవ్వడం జరిగిందండి. There is no such thing as the future, and the future is being written by children we make. Mind needs engagement, and we find it through understanding the child. The future is written in school you choose, where breadth and depth of knowledge collides with great minds, capable to connect children with ideas, and ideas transformed into reality with dedicated teachers. We are into the making of responsible citizens. The IITs, IAs, doctors, we call this RIS model, the Rajmahendra International School. Your child's future is secured here. Let's join the world-class education today. Rajmahendri International CBSE School, Rajmahendri.